Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ దెబ్బకు ఈ టీడీపీ సీనియర్ నేత కెరీర్ మటాష్. జనసేనతో పొత్తు టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ చావుకొచ్చింది. తెనాలి నియోజకవర్గ జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెనాలి టికెట్తో పాటు గెలుపు మనదే అని అన్నారు. ప్రత్యేకంగా టికెట్ మనదే అని పవన్ నొక్కి చెప్పడం వెనుక కారణాలపై చర్చ నడుస్తోంది. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెనాలిలో జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తాడని పవన్ కళ్యాణ్ సంకేతాలు పంపారు. అదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆయన ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు జల్లారు. జనసేనలో కీలక నాయకుడైన నాదెండ్ల కోరుకుంటున్న సీటు కోసం పవన్ పట్టుపడతారు. ఒకవేళ కాదు కూడదంటే పొత్తు కుదరదు. రాజకీయంగా తన అవసరం చంద్రబాబుకు ఎక్కువ ఉండడంతో పవన్ కళ్యాణ్ మొహమాటం లేకుండా తనకు కావలసిన వారికి టికెట్లను తనకు తానే ప్రకటిస్తుండడం గమనార్హం. జనసేనతో పొత్తు వల్ల తమ సీట్లకు ఎసరు వస్తుందని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నాయకులు కలవరపడుతున్నారు. ఈ క్రమంలో తెనాలిలో ఆలపాటి సీటు కిందకి నీళ్లు వచ్చినట్లే. అయితే ఇవన్నీ పొత్తు కుదిరితే చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు. ఇటీవల తెనాలి నుంచి తాను పోటీ చేస్తానని ఆలపాటి ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ తాజా కామెంట్స్తో ఆలపాటి రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఆలపాటికి నామినేటెడ్ పదవి తప్ప ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనే భాగ్యం లభించకపోవచ్చునని ఆయన అభిమానులు వాపోతున్నారు. జనసేనతో పొత్తు వల్ల ఒక ఆలపాటికే కాదు, చాలా మంది సీనియర్ నాయకుల భవిష్యత్ అంధకారంలో పడనుంది. ఈ పరిణామాలు టీడీపీని మనశ్శాంతిగా ఉండనిస్తాయా అనేది ప్రశ్న. కాలమే అన్నింటికీ సమాధానం చెప్పాలి.